హాయ్ ఫ్రెండ్స్, మా టెక్నాలజీ అప్డేట్స్ అన్ని డైరెక్ట్గా మీరు మీ నోటిఫికేషన్లో పొందడం కోసమై ఇక్కడ కనిపిస్తున్న ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, తర్వాత ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము మీకు మన కంప్యూటర్కి లేదా ల్యాప్టాప్కి మన మొబైల్ ఫోన్ని వైర్లెస్ మౌస్గా ఎలా వాడుకోవాలి అనేది చూసాం ఫ్రెండ్స్. దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఇంకా మొబైల్ ఫోన్ ఒకే వైఫైతో కనెక్ట్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి వస్తే, ఫస్ట్ మీరు మీ బ్రౌజర్ని ఓపెన్ చేసేసి గూగుల్లో రిమోట్ మౌస్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టాప్లోనే ఇలా కనబడుతుంది మీకు రిమోట్ మౌస్ అని, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మరి ఇక్కడ టూ ఆప్షన్స్ కనబడతాయి ఫ్రెండ్స్ మీకు, వాచ్ వీడియో ఆర్ గెట్ నౌ. గెట్ నౌ మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. క్లిక్ ఇవ్వగానే ఇలా టూ స్టెప్స్ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ స్టెప్లో మొబైల్ ఫోన్లో రిమోట్ మౌస్ అనే యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ వాడుతున్నట్లయితే ప్లేస్టోర్లోకి వెళ్ళండి, జస్ట్ రిమోట్ మౌస్ అని సెర్చ్ చేయండి, ఇలాంటి యాప్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ మీకు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇన్స్ట్రక్షన్స్ కనబడతాయి ఫ్రెండ్స్ మీకు. జస్ట్ ఇలా సైడ్కి డ్రాగ్ చేయండి, ఇలా వచ్చేస్తుంది. తర్వాత స్టెప్ టూకి మనం వస్తే, స్టెప్ టూలో చూడండి ఫ్రెండ్స్, మీరు మీ కంప్యూటర్లో కూడా ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. మీరు ఏ ఓఎస్ వాడుతున్నట్లయితే దాని మీద ఇక్కడ క్లిక్ ఇవ్వండి, ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నా ల్యాప్టాప్లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతుంది కదా మీకు దాని లోగో. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్లోనే ఆల్రెడీ చెప్పాను కదా, మన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఇంకా మన మొబైల్ ఫోను ఒకే వైఫైతో లింక్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఇంకా నా మొబైల్ ఫోన్ ఒకే వైఫైతో లింక్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నా మొబైల్ ఫోన్లో నా కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఐపీ అడ్రస్ కనబడుతుంది ఇక్కడ, దాని మీద క్లిక్ ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది, ఒక సింగిల్ టచ్ చేస్తే మనకి లెఫ్ట్ క్లిక్గా వస్తుంది ఫ్రెండ్స్. డబుల్ టూ ఫింగర్స్తో మనము క్లిక్ చేస్తే రైట్ క్లిక్ అవుతుంది. టూ ఫింగర్స్తో కింద కంటే స్క్రోల్ డౌన్ ఫ్రెండ్స్, అలాగే ఇలాంటి జూమ్ చూడండి ఫ్రెండ్స్. ఇలా ఇన్స్ట్రక్షన్స్ అంతా చూపిస్తుంది మీకు. తర్వాత గాట్ ఇట్ క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను దీన్ని సైడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా స్క్రీన్ మీద నేను టచ్ చేస్తుంటే నా మౌస్ పాయింటర్ కదులుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్. ఇట్లా సింగిల్ క్లిక్ ఇస్తున్నాను, తర్వాత డబుల్ క్లిక్ ఇచ్చాను ఫ్రెండ్స్, అంటే టూ ఫింగర్స్ నేను టచ్ చేశాను చూడండి ఫ్రెండ్స్, రైట్ క్లిక్గా మారింది అది. ఇలా మీ మొబైల్ ఫోన్ని మీ కంప్యూటర్కి లేదా ల్యాప్టాప్కి వైర్లెస్ మౌస్గా మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్లో పొందడం కోసమై ఈ వీడియో కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.